ఆహ్, నా మృత్యువా, ఇంతకాలము నేను 1000 కళ్ళతో నా సోదరిని గమనిస్తున్నాను. తన బిడ్డలందరినీ నేను స్వహస్తాలతో సంహరించాను, కానీ ఒక బిడ్డ తప్పించుకోవడం జరిగింది. ఇది నాకు పెద్ద ఓటమి. ఇదంతా మాయావి మహావిష్ణువు మాయే. అయినా నేను ఓడిపోను. ఈ సృష్టిలో నన్నెవ్వరూ ఓడించలేరు. ఆ యోగమాయ ఏదో చెప్పినదే, నా మృత్యువు నా రాజ్యంలోనే పుట్టాడా? సరే, అది చూస్తాను నేను. ఎన్ని రోజులు వాడు ప్రాణాలతో ఉంటాడు? పూతనా, ఆజ్ఞాపించండి మహారాజా. పూతనా, నిన్ను నేను సోదరిగా భావిస్తున్నాను. అది నాకు మహాభాగ్యం. నేనేమి చేయవలెను? ఆనతినివ్వండి మహారాజా. పూతనా, నీ సోదరుడు మధురానగరాధీశుడైన నాకు ఒక కష్టం ఏర్పడింది. అది తలుచుకునే దిగులు పడుతున్నాను. నాకు అనుజ్ఞనివ్వండి. మీకొచ్చిన కష్టాన్ని నాదిగా భావించి కార్యాన్ని నెరవేరుస్తాను. అందువలనే నేను నిన్ను రప్పించాను. నీకు తెలిసే ఉంటుంది, దేవకి 8వ బిడ్డగా ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అవును, అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆమెకు అష్టమ సంతానంగా ఒక మగబిడ్డ జన్మిస్తాడని కదా చెప్పింది ఆనాడు ఆకాశవాణి. ఆకాశవాణి, ఇదంతా విష్ణువు మాయే. దేవకి 8వ సంతానంగా ఒక మగబిడ్డ మన రాజ్యంలోని ఎక్కడో వేరే చోట జన్మించాడు. ఏమిటి? అలా అయితే మీకు ఆపద కదా మహారాజా. వాస్తవం చెప్పావు, వెంటనే బయలుదేరు. గోకులంలోను పరిసర ప్రాంత గ్రామాలలోను ఎంతమంది బిడ్డలు జన్మించారు అందరినీ వెంటనే సంహరించు. అలాగే, నాకు మీరు అప్పగించిన కార్యాన్ని అవలీలగా ముగించుకొని వస్తాను. నాకు తెలుసు, పుట్టిన బిడ్డను క్షణంలో చంపడం నీకు వెన్నతో పెట్టిన విద్య. అందువల్లే ఈ పనికి నిన్ను నియమిస్తున్నాను. వెళ్ళు, పుట్టిన బిడ్డలందరినీ వెంటనే సంహరించు. విజయంతో తిరిగి వస్తాను. జరుగుతోంది ఏమిటి దారుణం? పిల్లలందరూ ఎందుకిలా చనిపోతున్నారు? నువ్వన్నది నిజమే, ఇది దారుణంగానే ఉంది. మన ఊరి చుట్టుపక్కల పిల్లలందరూ చనిపోతున్నారు. మన గోకులంలోనే ఇప్పటి వరకు 4 పిల్లలు బలైపోయారు తెలుసా? ఈ పసికందుల మీద ఎవరికి ఏ కోపమో తెలియడం లేదు. నాకు మన యశోద కృష్ణుని తలుచుకుంటేనే భయంగా ఉంది. నువ్వు మెల్లగా మాట్లాడు, మన మాటలు ఎవరైనా విన్నా వింటారు. అవును, ఎవరైనా వింటే మన కృష్ణునికి చాలా ప్రమాదం. అవునవును, కృష్ణుడు కూడా మనకు దక్కకుండా పోతాడు. తన రాజ్యంలో ఎంతటి ఘోరం జరుగుతూ ఉంటే కాపాడవలసిన కంసుడు మౌనంగా ఉన్నాడేమిటి? ఆయన్ని నమ్మి లాభం లేదు. సోదరికి పుట్టిన పసికందుల్ని నిర్దాక్షిణ్యంగా చంపినవాడు ఇక ప్రజల్నేం కాపాడతాడు? కృష్ణుడా, మహారాజు కంసుడు మనకి మంచి చేస్తాడనుకోవడం భ్రమ. మంచి మాట అన్నావు రోహిణి. సోదరి పిల్లలన్న మమకారం కూడా లేకుండా నిర్దాక్షిణ్యంగా చంపిన ఆ కంసుడు ఇతరుల గురించి ఏం పట్టించుకుంటాడు? నువ్వన్నది నిజమే. ఇంతకీ నీకు మన దేవకి క్షేమ సమాచారాలు ఏవైనా తెలిసాయా? ఎలా ఉన్నారట? వారి గురించి నేను చెప్పేదే ఉంది. నీకు తెలిసిందేగా, మహారాజు కంసుడు ఆ దంపతులను. అరే మాలతి, రా. ఏమీ లేదు యశోదా, కృష్ణుణ్ణి చూడాలనిపించింది, వచ్చేశాను. అదుగో అక్కడున్నాడు, ఊయలలో ఆడుకుంటున్నాడు. ఆడుకునేవాడే గాని ఊరుకునేవాడా? చిన్నారి కృష్ణుడు ఎలా చూస్తున్నాడో చూడు. చిట్టి తండ్రికి నాడిష్టే తగిలేలా ఉంది. అరరరే రా కృష్ణ. యశోదా, నీకు అభ్యంతరం లేదంటే
కృష్ణుణ్ణి మా ఇంటికి తీసుకువెళ్తాను. ఎందుకు? ఎందుకంటే అది మాది ఎదురెళ్లేగా యశోద మా పిల్లలతో ఆడుకుంటాడు. అలాగే తీసుకువెళ్ళు మాలతి. చూడు, కృష్ణుడు ఉన్నట్టుండి ఏడుస్తాడు. నువ్వేం కంగారు పడద్దు, అలా ఏడిస్తే వెంటనే తీసుకొచ్చేస్తాను. మాలతి, ఏడిస్తే తీసుకొచ్చేస్తాను. ఆ మాలతి నా మాటే పట్టించుకోలేదు చూడు. ఎందుకు కంగారు పడతావు, ఎదురిల్లే కదా. మాలతి ఇంకా కృష్ణుడిని తీసుకురాలే చూడు. తీసుకొస్తుందిలే, ఏడవకుండా ఆడుకుంటున్నాడేమో. ఎలా ఉన్నావు యశోద? ఓ రోహిణి, నువ్వు ఇక్కడే ఉన్నావా? మాలతి, కృష్ణుడిని తీసుకురాకుండా వచ్చావేంటి? కృష్ణుడా? తనని చూడ్డానికే నేను ఇక్కడికొచ్చాను. ఏమిటి మాలతి నువ్వంటోంది? కృష్ణుణ్ణి నువ్వేగా తీసుకువెళ్ళా? నేను తీసుకువెళ్ళానా? ఏమిటి నువ్వు అంటోంది? నేను ఇప్పుడేగా వస్తున్నాను. ఏమిటి ఏమిటి అరుపులు? కృష్ణ, 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 కృష్ణ! ఏమైంది, ఏమైంది యశోద? కృష్ణ, కృష్ణ, ఇదేమిటి? ఎవరా రాక్షసి? కృష్ణ, పిల్లలందరినీ చంపుతున్నది ఈ రాక్షసేనా? కృష్ణ, ఎంతో భయంకరంగా ఉంది. మాలతిలా రూపం మార్చుకొని ఇక్కడికొచ్చింది రాక్షసి. ఏదో ఆ భగవంతుని దయవల్ల నా బిడ్డకేం కాలేదు. ఆ రాక్షసిని చూసావా? దాన్ని ఎవరో చంపేశారు. కృష్ణునికి ఏమైనా అయ్యుంటే నలుగురు నన్నుండేవారు. నందమహారాజుల వారు వస్తున్నారు. ఏమైనది, ఏం జరిగినది? కృష్ణ, 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 ఏమీ కాలేదుగా. కృష్ణుడు సురక్షితంగానే ఉన్నాడు. అయినా ఆ రాక్షసెవరు? ఓ, తను ఒక మాయావిని. అయితే దేవకీ వసుదేవులు సందేహించినట్టుగానే జరిగినది. ఈ రాక్షసుని ఆ కంసుడే ఇక్కడకు పంపించి ఉంటాడు.